नमस्ते नेनु चित्र बुलेटिन मुंदुगा हेडलाइन चूद्दाम। पेद्द पुलिवरु ग्रामंलो दारुणं अंबेडकर् चित्रपटानिकि निप्पंटिंचि दहनं। द्रौपदी मुर्मू राष्ट्रपतिगा गेलवटं खायं धीमा व्यक्तं चेसिन पलुवुरु सीनियर नायकुलु। పోచంపల్లిలో విషాద సంఘటన 5 రూపాయల కాయిన్ మింగేసిన చిన్నారి। హైదరాబాద్ లో మళ్ళీ రెచ్చిపోయిన చెడ్డీ గ్యాంగ్ 4 ఇళ్ళకు రెక్కి నిర్వహించి చోరీకి పాల్పడిన దొండగులు। ఇక డిటైల్ చూస్తే बापट्ल जिल्ला बट्टिप्रोलु मंडलं पेद्दपुलिवरु ग्रामंलोनी जिल्ला परिषत् उन्नत पाठशालालो दारुणं चोटु चेसुकुंदी। ग्रामंलोनी जिल्ला परिषत् उन्नत पाठशालालो उपाध्यायुडु 8वा तरगति विद्यार्थुलचे राज्यांग निर्मात अंबेड्कर् चित्रपटानिकि निप्पंटिंचि दहनं चेसिन विषयं आलस्यंगा वेलुगुलोकि वच्चिंदि। आलस्यंगा विषयं तेलुसुकुन्न ग्रामस्थुलु उपाध्यायुडिकि देहशुद्धि चेशारु। दींतो ग्रामंलो उद्रिक्त परिस्थितुलु एर्पड्डायि। హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దంబర్పేట కుంట్లూరు రోడ్డులో ఉన్న ప్రజై గుల్మోర్ గ్రేటెడ్ కమ్యూనిటీలో చెడ్డి గ్యాంగ్ కలకలం ప్రజలలో ఆందోళనకు గురిచేస్తోంది। ప్రజై గుల్మోర్ గ్రేటెడ్ కమ్యూనిటీలో వరుసగా 4 ఇళ్ళలో చోరీకి యత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది। 4 ఇళ్ళకు తాళాలు వేసి ఉన్నట్లు రెక్కి నిర్వహించి చోరీ చేసిన చెడ్డి గ్యాంగ్ విలియమ్సన్ అనే వ్యక్తి ఇంట్లో 7.5 తులాల బంగారం 80 తులాల వెండి 10,000 నగదు అపహరణ చేసిన దుండగులు। ग्रेटेड कम्युनिटी चेड्डी ग्यांग संचरिस्तुंडगा सीसी कैमरालु रिकार्ड दृश्याल आधारंगा पोलीसुलु केसु नमोदु चेसुकोनी दर्याप्तु चेस्तुन्नारु। मोत्तं 3 नेलल्लो चोरी विफल यत्नं चेयगा विलियम्सन अने व्यक्ति इंट्लो मात्रं बंगारं नगलु दोंगलिंचारु। चोरी जरिगिन विषयानी बयटकु तेलियकुंडा उंचिन हयत् नगर पोलीसुलु హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దంబర్పేట కుంట్లూరు రోడ్డులో ఉన్న ప్రజై గుల్మోర్ గ్రేటెడ్ కమ్యూనిటీలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది। ప్రజలు ప్రజై గుల్మోర్ గ్రేటెడ్ కమ్యూనిటీలో వరుసగా 4 ఇళ్ళల చోరీకి యత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది। 4 ఇళ్ళకి తాళాలు వేసి ఉన్నట్లు రెక్కి నిర్వహించి చోరీ చేసిన చెడ్డీ గ్యాంగ్ విలియమ్సన్ అనే వ్యక్తి ఇంట్లో 7.5 తులాల బంగారం
80 తులాల వెండి 10,000 నగదు అపహరణ చేశారు. గ్రేటెడ్ కమ్యూనిటీలో చెడ్డి గ్యాంగ్ సంచరిస్తుండగా సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 3 నెలల చోరీ విఫల యత్నం చేయగా విలియమ్సన్ అనే వ్యక్తి ఇంట్లో మాత్రం బంగారం నగలు దొంగలించారు. చోరీ జరిగిన విషయాన్ని బయటకు తెలియకుండా ఉంచిన హయత్ నగర్ పోలీసులు జగ్జీవన్ రామ్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 36వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కడప జిల్లా బద్వేల్లో బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్లు దళితుల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేయడం జరిగిందని వక్తలు కొనియాడారు. వారి కృషి ఫలితమే నేడు రిజర్వేషన్ ఫలాలు పొందుతూ దళితులు కూడా అందరితో సమానంగా జీవిస్తున్నారని, అటువంటి మహనీయుల జయంతులు వర్ధంతి కార్యక్రమాలు జరుపుకొనుటకు మన కర్తవ్యమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ కమిటీ అధ్యక్షుడు ఓబయ్య, పిచ్చయ్య, వెంకటరమణ, నాగరాజు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బద్వేల్ పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో అత్యున్నత స్థానమైనటువంటి బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ దళితులకు రెండు కళ లాంటి వారు, వీరిద్దరూ దళితులకు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో రిజర్వేషన్ వాటిని సాధించడం ఎంతో ప్రియమైన మహనీయులు. వారిని గ్రామకర్తంగా ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు గవర్నర్ ఘనంగా ఇవ్వాలనిపించి ఆయన ఆత్మశాంతికి చేకూరాలి. మేమంతా భారతదేశంలో దళితుల ముందు పెట్టినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ ఇద్దరు దళితులకు రెండు కళ్ళ లాంటి వారు. వారిని స్మరించుకోవడం, ఏవైతే రిజర్వేషన్ ఉన్నాయో, ఏదైతే ప్రజల హక్కులు ఉన్నాయో పూర్తిగా తప్పకుండా అమలు పరిచేదానికి కృషి చేసిన వాడు డాక్టర్ జగజీవన్ రామ్ గారు అని చెప్పి మనం సగౌరవంగా చెప్పుకుంటాం. అలాంటి జగజీవన్ రామ్ గారికి భారత రత్న బిరుదు ఇవ్వాలని చెప్పి దళిత ప్రజా సంఘాలుగా మేము ఆయన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగాన్నిలో ఉన్న హక్కులను ప్రజలకు తెలియజేసి దళితులకు అణగారి వర్గాలకు హక్కులను చూపించేవాడు, ఆ హక్కులను పోరాటం చేయాలని చూపించేవాడు ఆయనే. కాబట్టి ఆయనకు భారత రత్న ఇవ్వాలని చెప్పి దళిత ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే హత్య విప్లవాన్ని సీఎం కేసీఆర్ ఉన్నత విద్యావంతుడు కాబట్టే వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఖైరతాబాద్లోని తన కార్యాలయంలో నూతన బీసీ సంక్షేమ గురుకులాల ఏర్పాటుపై ముఖ్యమంత్రికి పంపాల్సిన ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొత్తగా రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాల ఏర్పాటుకు ప్రతిపాదనలపై చర్చించారు. ప్రస్తుతం ఒక మహిళా డిగ్రీ కళాశాలను మహాత్మా జ్యోతిబాపు పులే వెనుకబడిన తరగతుల గురుకులాల సంస్థ నిర్వహిస్తుండగా, అదనంగా మరో 15 డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు. బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేయబోయే డిగ్రీ కళాశాలల్లో కోర్సులను సైత్యం వైవిధ్యంగా తీర్చిదిద్దాలన్నారు మంత్రి గంగుల. ఇందుకోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి సహకారం అందించాలని చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని ఆదేశించారు.
द्रौपदी मुर्मू राष्ट्रपति गेलुपोंदडं खायमनि वनवासी कल्याण परिषत् तेलंगाण राष्ट्र कार्यदर्शी सीहेच देवेंदर राव चेप्पारु। द्रौपदी मुर्मू गिरिजन संक्षेमं कोसं गवर्नर गा तन सेवलु अंदिंचारनि ఈ నెల 18న ఎన్నికలు జరుగుతున్నందున ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం గొప్ప విషయమని పేర్కొన్నారు। సీనియర్ జర్నలిస్ట్ కప్పర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రపతిగా ద్రౌపది ఎంపిక చేయడం గొప్ప విషయమని అన్నారు। రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సువీర్ మాట్లాడుతూ ఇప్పుడు ఎన్నిక ఏ విధంగా అయినా ఆమె ఏకగ్రీవం కావడం ఖాయమని ఎన్నికల్లో గెలిచి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు। స్వాతంత్ర్యానికి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది। ఆడుకుంటూ 5 రూపాయల కాయిన్ మింగేసిన 4 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది। భూదాన్ పోచంపల్లి పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేష్ సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు। చిన్న కుమార్తె చైత్ర వారం రోజుల క్రితం ఇంటి వద్ద ఆడుకుంటూ 5 రూపాయల కాయిన్ మింగేసింది। We'll be right back।
5 రూపాయల కాయిన్ గొంతులో ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స చేసి చిన్నారి గొంతులోని కాయిన్ తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే చిన్నారి సోమవారం అస్వస్థతకు గురై శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో తల్లిదండ్రులు చైత్రను అదే ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. కాయిన్ ఇరుక్కుపోవడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ సోకి చిన్నారి మరణించి ఉండొచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేస్తూ ఆడుకునే చిన్నారి అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ చలో హైదరాబాద్ కార్యక్రమం ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జూన్ 13వ తేదీన ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను యూనిఫామ్ను ప్రభుత్వం ఇంతవరకు అందించలేదని, తమ జీతభత్యాలను ప్రతి నెల 15వ తేదీ గడిచినా కూడా ఇవ్వడం లేదని ఉపాధ్యాయులు వాపోయారు. ఉపాధ్యాయులకు మొత్తం కూడా ఆలోచిస్తా ఉన్నది పోరాటం తప్ప సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు కాబట్టి పోరాటాలే శరణ్యంగా భావించి ఇవాళ యుఎస్పిసి 17 సంఘాలతో కూడుకొని ఇవాళ ఒక యుఎస్పిసి యొక్క బ్యానర్ కింద ఏర్పడి ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం ప్రయత్నం చేసే గ్రామ లోపలే ప్రత్యేకమైనటువంటి ఇవాళ అనేకమైనటువంటి గ్రామాలు తిరుగుతూ అనేకమైనటువంటి మండలాలు పట్టణంలో ఉన్నటువంటి పాఠశాలను తిరుగుతూ మన ముస్లాబాద్ కూడా రావడం జరిగింది. అందుకోసం విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇవాళ రిక్రూట్మెంట్ జరపాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులకు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పాఠశాల చదువుతున్న విద్యార్థులకు ఒక నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించవలసినటువంటి అవసరం ఉన్నది. అదే కాకుండా పాఠశాల చదివే విద్యార్థులకు పుస్తకాలను అందిస్తామని చెప్పేసి ప్రగాఢలపల్లి ప్రభుత్వం ఇవాళ వాళ్ళకు పుస్తకాలు సకాలంలో అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఏకరక దుస్తులను కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఇబ్బంది పెడుతూ అనేకమైనటువంటి ఇబ్బందులను ఉపాధ్యాయులు కానీ గురి చేస్తూ విద్యారంగాన్ని కూడా నష్టపోయేటువంటి పరిస్థితిలో తీసుకొస్తున్నాయి. ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 7వ తారీఖున మహాధర్నను మనకు ముఖ్యంగా తలపెట్టడానికి డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా యూనిఫామ్ కానీ అలాగే పాఠ్యపుస్తకాలు కానీ స్కూళ్ళల్లో ఇంతవరకు రాలేదు. గ్రామీణ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మనకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టామని, కానీ కరెక్ట్ మనకు టీచర్స్ ఇవ్వక కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే బదిలీలు అదేవిధంగా ప్రమోషన్స్ కోసమై ఉపాధ్యాయులకు చేసినట్టుకైతే ఎన్నో రకమైన సమస్యలు పరిష్కారం అవుతాడు కాబట్టి వెంటనే ప్రభుత్వము దీనిపైన తొందరగా బదిలీలు అలాగే ప్రమోషన్ చేపట్టి పాఠ్యపుస్తకాలను సరైన క్రమ పద్ధతిలో అందించవలసిందిగా యుఎస్పిసి పక్షాన మేము 7వ తారీఖు నాడు తలపెట్టిన మహాధర్నను విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, అలాగే విద్యారంగ సమస్యలకు నిరసనగా యుఎస్పిసి పక్షాన జూలై 7వ తారీఖున హైదరాబాద్లో మహాధర్న కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. దీనికి సంబంధించి అందరు ఉపాధ్యాయులను సమాయత్తం చేయాలనే ఉద్దేశంగా ఈరోజు కరపత్రాన్ని ఉస్నాబాద్లో విడుదల చేయడం జరిగింది. ఆ కరపత్ర ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులే కాకుండా
మీ వంతుగా అందరు ఉపాధ్యాయులను చెరదీసి చెలో హైదరాబాద్ కు 7వ తారీఖు తరలించాల్సిందిగా మిమ్మల్ందరిని కోరుతా ఉన్నాను। విద్యారంగ సమస్యల పరిష్కారం మనందరం పోరాడితేనే తప్ప రాదు కాబట్టి మనందరం దాన్ని ఉద్ృతం చేయాలి। आग्रो फॉरेस्ट्री प्रोजेक्ट मरियु कोर कार्बन डाइऑक्साइड सॉल्यूशन प्राइवेट लिमिटेड वारी भागस्वाम्यंतो कडप जिल्ला बद्वेल्लोनी रैतुलतो एनजीओ होम संगमित्र सेवा संस्था आध्वर्यंलो समावेशं निर्वहिंचारु। सोद्दल पेंचलय्य अध्यक्षत वहिंचारु। मुख्य अतिथिगा हाजरैन टीचर बिजिवेमुल पोलरेड्डी मात्लाडुतू वातावरण कालुष्यं देब्बतिनडं वल्ल अतिवृष्टि अनावृष्टितो मानवाली मनुगडकु मुप्पु पोंचि उंदनि आयन तेलिपारु। తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ యువతిపై టిఆర్ఎస్ వార్డ్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరరావు భార్య దాడి చేసింది। ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుభాష్ నగర్ లో ఉన్న యువతిపై నాగేశ్వరరావు భార్య కుటుంబ సభ్యులతో దాడి చేశారు। అయితే తన తల్లికి రెండవ భార్యగా తాళి కట్టి తమ భాగోగులు చూసుకుంటున్నారని ఆమె కొడుకు చెప్పారు। టీడీపీ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది। టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మృతి చెందారు। గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు। అయితే మాజీ ఎమ్మెల్యే పులకుర్తి నారాయణమూర్తి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు।
గతంలో బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం చేసిన ఆయన 1996 లో టీడీపీలో చేరి నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2004 లో తన స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. 2014 నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2019 లో టీడీపీ టికెట్ కేటాయించకపోవడంతో బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేపీకి కూడా దూరం అయ్యారు. అదే విధంగా 500 రూపాయలు అడగకుండా ఇక్కడికి వచ్చిందంటే మనం చేవెళ్ళలో నీలి జెండా ఎగరేయబోతున్నాం. డిఆర్ నారాయణమూర్తికి భార్య ఒక కుమారుడు నలుగురు కుమార్తెలున్నారు. రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరున్న ఆయన వివాదాలకు దూరంగా ఉన్నారు. నారాయణమూర్తి హఠాన్ మరణంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అనుచరులు పి గన్నవరం నేతలు పులపర్తికి నివాళులర్పించారు. దొరల పాలన పోవాలంటే బహుజన రాజ్యం రావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. చెవెళ్ల మండల కేంద్రంలో బహుజన రాజ్యాధికార యాత్ర 100 రోజులు పూర్తయినందున చలో చెవెళ్ల బీఎస్పీ పల్లెబాట బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని అనేక విధాలుగా దోచుకుంటున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అదేవిధంగా విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారిస్తూ మహిళల మెడలో ఉన్న పుస్తల తాడులను తెంపుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల మండలాల బీఎస్పీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. నీలి జెండా ఎగరేయబోతున్నాం. టీఆర్ఎస్ మిత్రులారా, కాంగ్రెస్ మంది ఒక బీరు సీసా తీసుకోకుండా, ఒక బిర్యానీ ప్యాకెట్ అడగకుండా, అదే విధంగా 500 రూపాయలు అడగకుండా ఇక్కడికి వచ్చిందంటే మనం చేవెళ్ళలో నీలి జెండా ఎగరేయబోతున్నాం. టీఆర్ఎస్ మిత్రులారా, కాంగ్రెస్ మిత్రులారా, బిడ్డ మాకు గోడలు కూడా దొరకకుండా గోడల మీద రాసిండ్రు, మేము గుండెల మీద రాస్తాం. మీరు మా గోడలు కూడా వస్తున్నారు, మేము అది రాజధాని కూడా మా బిడ్డలే, రాజధాని కూడా మా బిడ్డలే, కానీ బిడ్డ మీరు